ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపుస్తునాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం నా పరిజ్ఞానం సహకరించి మేరకు ఫలితాలు తెలియజేస్తాను. ఈ వార ఫలితాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు చక్కగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేవని సమాచారం మీకు అందుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఐటీ రంగంలో విశేషంగా రాణిస్తారు. 3-4 కంపెనీల నుంచి మీకు ఆఫర్ వస్తుంది. వాటిలో మంచి కంపెనీని ఎన్నుకొని అక్కడ పనిచేద్దామని చెప్పి నేను నిర్ణయించుకుంటారు. తద్వారా వచ్చేటువంటి జీతాన్ని సద్వినియోగం చేస్తారు. తల్లికి, తండ్రికి, తోడబుట్టిన వాళ్ళకి, వాళ్ళకందరికీ కూడా అంతో ఇంతో మేలు చేస్తారు. కుటుంబం యొక్క సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటారు. సంతాన సంబంధించిన విషయాలు, వాళ్ళ పవిత్ర సంబంధించిన విషయాలు కొంత ఇబ్బంది పెట్టే విధంగా మారుతాయి. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా పిల్లల్ని మీరు ఒక దారిలో పెంచాలని చెప్పి మీరు ఆలోచన చేస్తే మీ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళకి వేరే ఆలోచనలు చెప్తారు. అమ్మ మాట వినక్కర్లేదు, నువ్వు సినిమాకి వెళ్ళు, బయటికి వెళ్ళు, బైక్ నడుపు, ఇలా వాళ్ళు ప్రోత్సహిస్తారు. వాళ్ళు బాగా ఆ నేపథ్యంలో దగ్గర అవుతారు, మీరే ఉన్న దూరం అవుతారు. ఏది ఉన్నప్పటికీ ఎందుకని ఒక ఇంట్లో ఈ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఎవరు ఇగో వాళ్ళకి ఎందుకు, దానివల్ల సాధిస్తుందేంటి, వచ్చే ప్రయోజనాలేంటి అనేటువంటి విషయాన్ని ఎంత ఆలోచన చేసినా మీకు అర్థం కాదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో భగవంతు తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు భద్రనిత్య కూడాను ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన.